Hi, my name is Dr. Lenin Reddy, MD General Medicine. Iroju manam matladukoboye vishayam baruvu ekkuvaga undatam. Dinne English lo obesity antaru, Telugu lo ubakayam antaru. Chala mandi patient lalo adavaalalo gaani, magavaalalo gaani, peddavaalalo gaani, chinnavaalalo gaani ఈ బరువు ఎక్కువగా ఉండటం అనేది చాలా పెద్ద సమస్యలాగా అవుతుందండి. గత ఒక 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు కూడా ఉన్న గత 10 ఏళ్ల నుంచి మరీ ఎక్కువైపోతుంది ఈ సమస్య. దీనికి చాలామంది పరిష్కారాల కోసం కొన్ని కొన్ని స్లిమ్మింగ్ క్లినిక్స్ కానీ వేరే హాస్పిటల్స్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటం కానీ చేస్తూ ఉంటారు. దానికన్నా ముందు వీళ్ళందరూ కొంత ప్రయత్నం చేస్తారు, బరువు తగ్గే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి అందుబాటులో ఉన్న డాక్టర్ని కలుస్తారు, కొన్ని రకాలైన పరీక్షలు చేయించుకుంటారు, మందులు వాడతారు. ఇవన్నీ ఫలితం ఇవ్వని తరువాత ఎవరో ఒకళ్ళు చెప్తారు, ఇదిగో కొద్ది ఎక్సర్సైజ్ చేయండి అను, ఇంకోటనో దానికి సంబంధించి కొంత ఆహార అలవాట్లు మార్చుకోవటం కానీ వ్యాయామం చేయటం కానీ చేస్తారు. అయినా సరే ఆశించినంత ఫలితాన్ని 98 మంది పొందలేరు. ఈ 98 మంది పొందలేక ఇక దాన్ని అట్లాగే వదిలేసి ఇక ఆ బరువుకు సంబంధించిన సమస్యల్ని, బరువు సంబంధించిన సమస్యలను కొని తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. దీనికి నేను నా యొక్క 10 సంవత్సరాల ప్రాక్టీస్ అనుభవంలో చూసిన కొన్ని విషయాలని మీతో పంచుకుంటాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకందరికీ కూడా ఎండకి సంబంధించిన సంబంధం ఒకటి, కనెక్షన్ కట్ అయిపోతుంది. అందరూ కూడా శరీరాన్ని ఎండలో రోజు కనీసం ఒక 10 నిమిషాలు, 1.5 నిమిషాలు ఉంచటం అనే అలవాట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. ఈవెన్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా. సో మన బాడీ యొక్క శారీరకమైన ప్రక్రియల్లో, శరీర ధర్మ ప్రక్రియల్లో విటమిన్ డి అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ డి అనేది బిళ్ళల ద్వారా కానీ, ట్యాబ్లెట్ల ద్వారా కానీ, ఇంజెక్షన్ ద్వారా కానీ మన శరీరానికి అందేది చాలా చాలా తక్కువ. ఉదాహరణకు చెప్పాలంటే, మీరు ఒక రూపాయి అంత విటమిన్ డి తీసుకుంటే మీ శరీరంలో అది పీల్చుకోబడేది 1 పైసా అంత మాత్రమే. మిగతా 99 పైసలు కూడా మీ శరీరంలో ఉంచి బయటికి వెళ్ళిపోతుంది, ఉపయోగం ఏమి లేకుండా, శరీరం పీల్చుకోకుండా. సో విటమిన్ డి అనేది మన శరీరంలో, మన చర్మంలో సొంతంగా ఎండ ద్వారా మన చర్మమే తయారు చేసుకుంటుంది. ఈ విటమిన్ డికి సంబంధించిన డెఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ శరీరంలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, మీ శరీరానికి సంబంధించిన కొన్ని రకాలైన మెటబాలిక్ యాక్టివిటీస్ రెగ్యులర్గా నడవడానికి కానీ ఈ విటమిన్ డి యొక్క సహకారం చాలా కావాలి. ఈ విటమిన్ డి సహకారం లేనప్పుడు మీకున్న హార్మోనల్ యాక్టివిటీ కానీ, హార్మోనల్ యొక్క రెగ్యులేషన్ కానీ సక్రమంగా జరగదు. సో ఎవరైతే బరువు తగ్గాలి అని ఆశ ఉన్నదో, అవసరం ఉన్నదో, ఆ కోరిక ఉన్నదో, వాళ్ళందరూ కూడా రోజు కనీసం 6 నుంచి 7 నుంచి 9 లోపు ఉన్న ఎండలో శరీర భాగాల మీద ఎండ పడాలి. గళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, శరీర భాగాల మీద ఎండ పడాలి, వేడి కాదు. మీరు ఒక చొక్కా వేసుకునో, ప్యాంట్ వేసుకునో డాబా మీద ఎక్కి నుంచున్నారనుకోండి, మీకు శరీరం మీద ఆ ఎండ యొక్క వేడి పడుతుంది. కానీ మీ శరీరం మీద ఎండ పడాలి. కనీసం 30% శరీర భాగాలు అనుకున్న వీపు కానీ, చేతులు కానీ, మెడ కానీ, మొహం కానీ, కొంతవరకు పాదాలు కానీ, నడుం దగ్గర కానీ శరీర భాగాల మీద ఎండ పడితే ఆ ఎండలో ఉండే కొన్ని రకాలైన కిరణాల వలన మీ శరీరం లోపల విటమిన్ డి అనేది తయారవుతుంది. దాంతో ఈ బరువు తగ్గే ప్రయత్నం చేసే వాళ్ళలో కొంత ఫలితం వస్తుంది. ఏమి నల్లగా అయితే అవనివ్వండి, ఎవరికి నష్టం నల్లగా అయితే? మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది కదా. చెమట పడితే పట్టనివ్వండి ఎండలో నుంచోవటం ద్వారా. ఎండలో నుంచోవటం ద్వారా చాలామంది మేము నల్లగా అవుతామనో, మాకు చెమట పడుతుందనో, మాకు చికాకుగా ఉంటుందనో నుంచోకుండా ఎండను తప్పించుకుంటున్నారు. మీ ఆరోగ్యం పాడైపోవటం కన్నా నల్లబట్టము, శరీరంలో చెమట పట్టడమే గొప్ప లక్షణాలని మీరు అనుకుంటే అది మీ ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. ఇక నిర్ణయం అనేది మీరు సొంతంగా తీసుకోండి. అండ్ రెండో విషయం, రోజు కనీసం 1-20 నిమిషాల సేపన సరే నడవండి. ఈ నడిచే ప్రక్రియలో కూడా ఒక విధానం ఉంటుంది. ఏదో మామూలుగా అడుగులో అడిగేసుకుండా నడవడం పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. కనీసం మీరు నడుస్తున్నప్పుడు ఆ నడక యొక్క స్పీడ్ ఎట్లా ఉండాలి అంటే, మీరు మీ పక్కన మనిషితో మాట్లాడాలి అని అనుకుంటే ఆ మాత్రం నడక స్పీడ్కి మీకు కొద్దిపాటి ఆయాసం వచ్చినట్లుగా ఆ మాటల ద్వారా అనిపించాలి మీకు.
లేదా మీరు నడుస్తా ఫోన్ కనుక మాట్లాడుతుంటే అవతల పక్క ఫోన్లో వ్యక్తి ఏంటి ఆయాస పడుతున్నావు అని అడగగలిగినంత స్పీడ్గా నడవాలి. కనీసం ఆ మాత్రం స్పీడ్తో నడవాలి. సో ఉదయం పూట కానీ సాయంత్రం కానీ, ఉదయం 7 నుంచి 9 లోపు ఉన్న ఎండ, సాయంత్రం 4 నుంచి 6 లోపు ఉన్న ఎండ ఒక 20 నిమిషాల సేపు ఎండ పడేలాగా చూసుకోండి. రెండవది, కనీసం ఒక 1.5 గంట 20 నిమిషాల సేపు వారంలో 5 రోజుల పాటు అయినా సరే నడవండి. ఇవి కాకుండా బరువుకు సంబంధించి కొన్ని కనీస పరీక్షలు ఉంటాయండి, వాటిని హార్మోన్ టెస్ట్లు అంటారు, అట్లాగే జనరల్ కొన్ని జనరల్ పరీక్షలు అంటారు. అవి చేయించుకుంటే మీ శరీరంలో ఉన్న రసాయనిక ప్రక్రియల్లో భాగంగా, మెటబాలిక్ యాక్టివిటీలో భాగంగా మీ శరీరం యొక్క తీరు, మీ యొక్క శరీర తీరు అంటే శరీరంలో కూడా 3 రకాలు ఉంటాయండి, ఎక్టోమార్ఫ్, మీసోమార్ఫ్, ఎండోమార్ఫ్ అని. అంటే అవన్నీ కూడా మన తల్లిదండ్రుల నుంచి మన పుట్టుకతోనే వచ్చేసే ఒక రకమైన లక్షణాలు. ఒక మనిషి ఎక్టోమార్ఫ్గా ఉన్నాడా, మీసోమార్ఫ్గా ఉన్నాడా, ఎండోమార్ఫ్గా ఉన్నాడా అని. దాన్ని బట్టి కూడా మీకున్న వ్యాయామాన్ని కానీ, మీకున్న ఆహారపు అలవాట్లను కానీ, మీకున్న మందులను కానీ మనం డిసైడ్ చేయొచ్చు. ఈ కొన్ని పరీక్షలు చేయించుకోవటము, ఈ చెప్పిన విధానంలో ఎండ కానీ వాకింగ్ కానీ చేయటము, దాంతోపాటుగా ఆహారపు అలవాట్లు సాధ్యమైనంత వరకు ముడి బియ్యం వాడుకోవటం కొంతవరకు ఉత్తమం. అదొక్కటే పరిష్కారం అని చెప్పము, కొంతవరకు కనీసం. బికాజ్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు, మన శరీరంలో షుగర్ లెవెల్స్ అనేది ఒకేసారి పెరగకుండా ఆపగలిగిన శక్తి కొంతవరకు పొట్టుదియ్యని బియ్యానికి కానీ గోధుమలకు కానీ ఉంటుంది. దాన్ని ప్రయత్నం చేయండి. ఇక మూడోది, ఆహార అలవాట్ల పరంగా, వ్యాయామం పరంగా అన్నీ చేస్తూ ఉన్నా సరే మనిషికి కనీసం అంటే కనీసం 6 నుంచి 8 గంటల సేపు నిద్ర కావాలి. ఆ నిద్ర కూడా కాస్త కలత లేకుండా ప్రశాంతంగా నిద్ర ఉండేలాగా చూసుకోండి. ఈ 4 రకాల పనులు చేస్తా ఒక 6 నెలల పాటు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నెలకి 1 కిలో బరువన్న సుమారుగా 35 కిలో నుంచి 1 కిలో దాకా బరువు తగ్గగలరు. ఇంకొక విషయం ఏంటంటే, శరీరం అనేది ఎప్పుడైతే బరువుని పోగొట్టుకుంటుందో, మీరు చేసే ప్రయత్నాల వలన తగ్గించుకుంటుందో, దాన్ని మీరు ఆపేశారనుకోండి మళ్ళీ పెరించుకోవటం మొదలు పెడుతుంది. సో వ్యాయామం అనేదో, జీవనక్రియల యొక్క కంట్రోల్ చేయటం అనేదో, ఈ శరీరాన్ని ఎండకి కూర్చోవటం అనేదో, ఇవన్నీ కూడా రోజువారీ చేయాల్సిన కార్యక్రమాలు. ఈ రోజువారీ చేయాల్సిన కార్యక్రమాలుగా చేయకుండా నేను కొన్నాళ్ళ పాటు చేశాను, అంతకన్నా ఎక్కువ చేయలేకపోతున్నాను, నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడువు నొప్పులు వస్తున్నాయని కనుక మీరు అనుకుంటే, మీకున్న నడువు నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ మీ యొక్క బరువుతో పాటు ఇంకా పెరుగుతూనే ఉంటాయిలే కానీ వాటికి తగ్గిపోయే పరిష్కారం అయితే ఏమీ చెప్పలేము. బట్ కొన్ని కొన్ని జబ్బులు ఉంటాయండి, ఆస్టియో ఆర్థరైటిస్ అని, సర్వైకల్ స్పాండలోసిస్ అని, లంబార్ స్పాండలోసిస్ అని, అట్లాగే బరువుకు సంబంధించిన కొన్ని రకాల, అంటే ఎక్కువ మందిలో రావవి, అవి ఎక్కడో 1 లక్షలో 1లకో 2లకో అనే కొన్ని సమస్యలు ఉంటాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ అని. అట్లాంటివి ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళ వరకు వైద్యం కొంత వేరేగా ఉంటుంది, ఆ వైద్యానికి సంబంధించిన ప్రోటోకాల్స్ కానీ దాని విధానం కానీ వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పింది మాత్రం 100కి 90 మందికి అప్లై అవుతుంది. మరీ ముఖ్యంగా 45 సంవత్సరములు దాటిన ఆడవాళ్లలో 90% మందికి శరీరం మీద ఎండ పడితే, రోజు 1-2 నిమిషాలు కనుక నడిస్తే, ఆహార అలవాట్లు కొద్దిగా మార్చుకుంటే ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారు. ఈ బరువుతో పాటుగా ఈ తలనొప్పి ఒకటి తగ్గుతుంది, కొంతవరకు నిద్ర అది బాగానే పడుతుంది. దాంతోపాటు ఇంకేదన్నా కొన్ని రకాలైన మెటబాలిక్ డిజార్డర్స్ లాంటి పరిస్థితులు వచ్చే అవకాశం కనుక ఏదన్నా ఉంటే వాటికి కూడా కొంత పరిష్కారం దొరుకుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ బరువుకు సంబంధించి అనేది ఒక్కటే కూడా ఒక జబ్బులాగా ఎప్పుడు చూసుకోలేమండి దాన్ని. అది కూడా మీకున్న అనేక జబ్బులతో భాగంగా కలిసిపోయి ఉంటుంది. ఇది కూడా ఒక థైరాయిడ్తో భాగంగా బరువు ఉంటుంది, షుగర్తో భాగంగా బరువు ఉంటుంది, గుండె జబ్బుతో భాగంగా బరువు ఉంటుంది, పక్షవాతంతో భాగంగా బరువు ఉంటుంది. సో మిగతా అన్ని జబ్బులకి ఎలాగైతే వైద్యం చేస్తామో వాటన్నిటితో పాటుగా బరువుని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన వైద్యపరమైన సలహా అనుకోండి, వ్యక్తిగతమైన సలహా అనుకోండి, అలాంటి పాటింపు కనుక లేకపోతే పూర్తి స్థాయి పరిష్కారం అనేది దీనిలో చాలా కష్టంగా ఉంటుంది. రెండవది, బాడీలో 2 రకాల హార్మోన్లు ఉంటాయండి. ఒకటి నెగిటివ్ హార్మోన్స్ అంటారు, ఇంకోటి పాజిటివ్ హార్మోన్స్ అంటారు. సరే పేర్లు పరంగా మాట్లాడుకుంటే నెగిటివ్ హార్మోన్స్లో కేటకాలమన్స్ అని, ఎడ్రినలిన్ అని, నార్ఎడ్రినలిన్ ఇట్లాంటి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. పాజిటివ్ హార్మోన్స్ పరంగా మాట్లాడుకుంటే లైక్ డోపమిన్ అని,
కొన్ని రకాల సెరటోనిన్ ఇట్లాంటి కొన్ని రకాల పాజిటివ్ హార్మోన్స్ ఉంటాయి. మనిషికి ఎప్పుడూ కూడా రోజువారీ జీవితంలో ప్రతిరోజు ప్రతి గంట కూడా బాడీలో ఒక బ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది, నెగిటివ్కి పాజిటివ్కి. కొద్దిగా ఒక్కొక్కసారి నెగిటివ్ హార్మోన్లు పెరుగుతాయి, కొద్దిగా పాజిటివ్ హార్మోన్లు పెరుగుతాయి. కొద్ది మందిలో ఈ బ్యాలెన్స్ బాగా ఎక్కువైపోయి నెగిటివ్ హార్మోన్ల సంఖ్య బాగా పెరుగుతుంది, పాజిటివ్ హార్మోన్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళలో కూడా ఈ బరువు తొందరగా పెరిగే సమస్య, ఎంత ప్రయత్నం చేసినా సరే బరువు తగ్గని పరిస్థితులు చూస్తూ ఉంటాము. అలాంటిది కనుక ఏదన్నా మనకి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కనుక మిమ్మల్ని చూసి మీతో మాట్లాడి మీ కొన్ని పరీక్షలు చేసి మీ హిస్టరీ తీసుకున్న తర్వాత మీలో కొంత నెగిటివ్ హార్మోన్ల శాతం ఎక్కువగా ఉంది అనే ఒక అంచనా కనుక వస్తే దాని ప్రకారంగా కొంత వైద్యం చేయాల్సి ఉంటుంది మీకు. సో ఓవరాల్గా బరువుకు సంబంధించి మాత్రం మీరు చేయాల్సిన పనులు చేస్తున్న వాటిలో కొన్ని రకాలైన చిన్న చిన్న తప్పులు ఉంటే ప్రయత్నం చేయండి తప్పి వాటిని సరిచేసుకోవడానికి. లేదు అని అనుకుంటే మీకు అందుబాటులో ఉన్న కొంత డాక్టర్ని ఎవరినన్నా కలవండి. ఓకే, థ్యాంక్ యూ.